ఏమో మరి ఇద్దరికి చెయ్యాలి అని అన్నారు అన్న తర్వాత అతనికి హెచ్ఐవి పాజిటివ్ ఉంది అయితే నాకు అతనికి కలిసిందే లేదు అసలుకి నేను అతను పెన్లయ్యి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే అయ్యింది అయినా అందులో అతను నా దగ్గర సరిగా ఉండకపోవడము నాతో మాట్లాడకపోవడము నన్ను దగ్గరికి రానియకపోవడం నన్ను పట్టించుకునేవాడే కాదు మేడం అసలుకి మంచిదా ఎందు పట్టించుకోండి రిజల్ట్ చెప్పాలంటే హెల్త్ బాగుండి అబ్బాయి అది మామూలు డిసీజ్ కూడా కాదు కదా నాకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేస్తారు అసలు నా జీవితం ఏం చేయదలుచుకున్నాను నువ్వు గట్టిగా అడిగా ఎందుకు ఫోన్ చేసినావు మరి పెళ్లి చేసుకున్నావు మరి ఇట్లా అయ్యింది ఏంది విషయం మరి నేను ఇంతే నాయంగా వద్దనుకున్నప్పుడు మరి పెళ్ళెందుకు చేసుకున్నట్టు అంతగానం ఇంటికి వచ్చి మీ అమ్మ అంతగానం చేసి నేను కాబట్టి పెళ్లి చేసుకున్నా లేకపోతే ఇల్లెవడు చేసుకుంటాడు ఆస్తి ఉందా ఉందా ఏముందని పెళ్లి చేసుకుంటాను నేను అవి లేవు కాబట్టి చేసుకున్నావా ఇప్పుడు నువ్వు నువ్వు పచ్చి మోసం చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితం అంతా పాడు చేసావు ఒక భార్యగా తనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆమె ముసలిదు కాదు ఆమెకేమీ హెచ్ఐవి లేదు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి మాకు విడాకులు ఇప్పించండి అని అడుగుతుంది నీతోని ఇప్పుడు ఇందాక నా ముందు మాట్లాడితే నేను ఇవ్వను నీ ఇష్టం ఉన్నది చేసుకొని నువ్వు సమాధానం చెప్తున్నావు మా ఆ అమ్మాయి వినో వినో ఎందుకంటే నా పరువు పోతుంది మేడం నలుగురులో చేస్తారో చేసుకోండి నేనైతే విడాకులు ఇవ్వను లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం మనతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే రాణి అని ఒక అమ్మాయి మనతో పాటు స్టూడియోలో కూర్చుని ఉందమ్మా మ్యారిటల్ ఇష్యూ నాకు ఒక న్యాయం చేయండి నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఈ బంధంలో ఉండాలా వెళ్ళిపోవాలా ఉండటానికి అవకాశం లేదంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లుగా తయారైంది నా పరిస్థితి ఎవ్వరికీ కూడా ఇలాంటి సమస్య రాకూడదని కోరుకుంటున్నానమ్మా దానికి సంబంధించి ఏం చేయాలి అనేది కూడా మీ సలహా చాలా అవసరము మరి ఇంకా ఆలస్యం చేయొద్దామా రా రాణితో మాట్లాడేద్దాము తప్పు నమస్తే మా రాణి ఓకే మరి మేడం ఉన్నారు నాకు చెప్పిన విషయం అంతా కూడా చక్క క్లియర్ గా అబద్ధం చెప్పకుండా సూటిగా మేడంకి చెప్పు నమస్కారం నమస్తే నా పేరు రాణి అమ్మ నాది చాలా పేద కుటుంబం నాకు మా నాన్న లేరు చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒక్కతే చూసుకుంది బంధువులు ఎవరు లేరు అంటే దూర బంధువులు ఉన్నారు దగ్గరలో లేరు అంటే నాన్న చనిపోయారు చిన్నప్పుడే చనిపోయారు చిన్న డిసీజ్ లాగా వచ్చి చనిపోయి అయితే తర్వాత ఇంకా ఇంట్లో చిన్నప్పుడు చనిపోయారు అన్నారు కదా మరి మీరు ఎంత మంది మీరు నేను ఒక్కదాన్నే ఓకే అయితే మా అమ్మ ఉండి చిన్న కూలీ పని వ్యవసాయం పని అలా చేసేదాన్ని నేను అంతలోపు చదువు కంప్లీట్ అయింది అది ఇంటర్ కంప్లీట్ అయింది తర్వాత ప్రైవేట్ జాబ్ చేస్తూ వచ్చాను ఇంటర్ తర్వాత జాబ్ లోకి వెళ్ళాను ఇంటర్ తర్వాత మామూలు ప్రైవేట్ జాబ్ పోషణ కదా పని చేసుకుంటూ చదువుకుంటూ ఉండింది చాలా గొప్ప విషయం అంటే చాలా పద్ధతిలో పెరిగినటువంటి అంతే అమ్మా తర్వాత జాబ్ చేస్తూ మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేసినాను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ జాబ్స్ స్కూల్లో టీచింగ్ అలాంటివి ట్రై చేసినాను ఓకే అమ్మ కొంచెం ఇబ్బంది ఉండి పెళ్లి చేద్దామని అనుకున్నా పెళ్లి చేద్దాం అనుకుంటే ఇక్కడ ఊర్లో చూస్తే ఏమంత సరిగా లేవు ఇట్లా తెలిసిన వాళ్ళు ఉండి ఇట్లా మ్యాట్రిమోనిలో దాంట్లో చూద్దామని ఓకే అయితే దాంట్లో వాళ్ళని అడిగి పెళ్లి బయట సంబంధం ఇట్లా దూరపు సంబంధం అని చూసిండ్రు దూరపు సంబంధం చూస్తే ఇక్కడ మచిలీపట్నం అక్కడ ఒక సంబంధం దొరికింది ఓకే అంటే మీ బంధువుల వాళ్ళే మచిలీపట్నంలో అని చెప్పారు మ్యాట్రిమోని ద్వారా వచ్చిందంటే దూరం సంబంధం అంటే నేను బంధువులు ఎందుకంటే బంధువులు అయితే వాళ్ళ గురించి అన్ని తెలిసి ఉంటాయి కదా అవును మరి అమ్మాయికి ఏం కష్టాలు వచ్చినాయి అని నాకు డౌట్ వచ్చింది అమ్మా సో బయట వాళ్ళే ఎవరు అయితే బయట నుంచి సంబంధం వచ్చి చూసిండ్రు ఇంకా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని ఇంత కట్నంలో అని చెప్పేసి చేసిండ్రు ఇంత ఇచ్చారు లక్ష ఇచ్చింది అదేలే ఇక ఇప్పుడు తను పని చేసుకుంటుంది వాళ్ళ అమ్మ ఏదో పాపం చిన్న చిన్న చేసి పిల్లలకు పెళ్లి చేయాలి అయితే అట్లా మూడు లక్షల్లో పెళ్లి అంతా అయిపోయింది అతను ఏం చేస్తాడు అతను చిట్ ఫండ్స్ జాబ్ చేస్తాడు అయితే పెళ్లి అయిన తర్వాత అత్తగారి ఇంటికి పోయినాము ఆ కొద్ది రోజులు బానే ఉండేవాళ్ళం ఆ తర్వాత ఏమో సరిగా పట్టించుకోవడం రోజులు బాగున్నాడు ఒక పది రోజులు పదహైదు రోజుల వరకు చాలా బాగున్నాడు అంటే ఆ పెళ్లి సంబరాలు అన్ని అయ్యా పదహారు రోజులు పెళ్లి పండుగ అంటారు కదా బాగున్నాడు ఓకే ఆ తర్వాత ఏమైందేమో సరిగా పట్టించుకోకపోవడం అసలు దగ్గరికి రాకపోవడం కలవకపోవడం ఏం చేసినా బాగాలేదు అనడం చెప్పలేదా మరి మీరు మా అత్తగారు పక్కనే ఉండి చూస్తుంది ఎందుకు ఇట్లా అని అంటే అతను కొత్త కదా ఈ లైఫ్ ఇట్లా ఉండడము అందుకే ఇట్లే ఉంటాడు నిమ్మలంగా అతని దగ్గరికి అవుతాడు నువ్వు దగ్గర చేసుకోవాలి అని అంటే సరే అని చెప్పి నాకు ఇంకా అతను డ్యూటీకి పోతున్నాడు ఇంకా ఇతను ఏమేమి చేస్తుంది అత్తయ్య నాకు ఇంట్లో పని ఎట్లా చేయాలి ఎట్లా అలవాటు చేసుకోవాలి నా తర్వాత నువ్వే కదా నువ్వే చేసుకో అది ఇదని ఇవ చెప్పుకుంటూ వచ్చింది మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లేదమ్మా జాబ్ అంటే ఇంట్లో పని అలవాటు అయిన తర్వాత నిమ్మలంగా పోదువు ఇప్పుడు ఏమో తొందర నీకు ఇప్పుడు ఈ ఊరు కొత్త కదా ఇక్కడ ప్రపంచం కొత్త కదా అయినాక నా కొడుకే నిన్ను పంపిస్తాడు అంటే నేను ఆ మాట పెద్దల మాట ఎందుకని వినుకుంటూ వచ్చిన అదేలే చేసినాను ఇంట్లో పని చేసుకుంటూ ఈ డ్యూటీకి పోయి వచ్చేవాడు వచ్చినాక ఓ రోజు ఆయుస పడుకుంటూ సరుకులు తెచ్చేవాడు సర్కిల్ తెచ్చి ఒక దూరం పెట్టి కూర్చొని చాలా ఆయస కూర్చొని ఇది అంతా ఇట్లా పైకి లేసేటట్లు చాలా ఆయస పడిపోతున్నాడు అసలుకి సరే ఎందుకో ఏమో అడుగుదాం అత్తయ్యనని ఊకున్నాను పొద్దున్న లేసి యథావిధిగా చేసుకొని పోతున్నాడు పోతూ పోతూ అక్కడ ఒకటి టాబ్లెట్ వేసుకొని పోతున్నాడు రోజు రోజు వేసుకుంటున్నాడు ఇట్లా పడినప్పుడు మీ అత్తయ్య ఏం కంగారు పడలే ఆహా ఏం లేదు ఆమె ఊరికే దగ్గరకు వచ్చి నీళ్ళు ఇవ్వడం మామూలు ఇట్లా అని కొత్తగా ఏమి తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు అయితే టాబ్లెట్ తీసుకొని నార్మల్ గా డ్యూటీకి వెళ్ళిపోయింది ఎప్పుడెలా ఎలా వెళ్తాడో అలాగే వెళ్లిపోయిండు వెళ్లి మళ్ళీ సాయంత్రం వచ్చిండు సాయంత్రం వచ్చినాక నాకు ఒళ్ళు నొప్పులు నీరసంగా ఉంది అని అన్నాడు అయితే ఆ రోజు శనివారం ఏమో ఉంది అతయ్య నుండి అడిగినా నేను అత్తయ్య రేపు ఆదివారం కదా ఇట్లా బయటికి పోయి వస్తాం గుడికి ఎక్కడన్నా అని అడిగినాము ఇక్కడ మచిలీపట్నం ఎప్పుడు అన్నారు కదా ఒకసారి పోయి వస్తాము అంటే అత్తయ్య నుండి రండి అని చెప్పి చెప్పింది వెళ్ళి పోయి మళ్ళీ వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకున్నాను ట్యాబ్లెట్ మళ్ళీ వేసుకుంటే ఎందుకు వేసుకుంటున్నాడు కొంతమంది చప్పరెట్టి వేసుకుంటారు కదా అవేమో అనుకున్నాను అవేమో అని అనుకుని పోయినాను పోతే అక్కడ బేటికి పోయినాక స్టెప్స్ దగ్గర కానీ మామూలుగా నడిచేటప్పుడు రోడ్డు మీద ఆయస పడుతున్నాడు ఇచ్చిన తాగి తాగినాక బాటిల్ ఇట్లా ఇట్లా పట్టుకొని కింద పడిపోయిండు అయ్యో పడిపోయిండి పడిపోయినాక ఆ చుట్టుపక్కల రోడ్ లో ఉన్న రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రు రు హాస్పిటల్లో జాయిన్ చేసినాక ఇట్లా లోపలికి తీసుకెళ్లి ఇట్లా చెయ్యాలి ఇట్లా టెస్టులు చేస్తాము అది ఇది అని అన్నారు అన్న తర్వాత నేనుండి కంగారై భయపడి ఇంట్లో వాళ్ళకి చెప్పాలి ఇంకా అత్తయ్య మామయ్యకు ఫోన్ చేసినాను అత్తయ్యకి మామయ్యకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చిండ్రు తర్వాత ఇతనికి ఏవేవో టెస్టులు చేయాలంటే లోపలి తీసుకెళ్ళిండ్రు అదే వాళ్ళు వచ్చినాక నాకు కూడా టెస్టులు చేయాలి ఆయన కదా పడిపోయింది టెస్ట్ ఆరోగ్యం బాగా ఇద్దరికి చేయాలి అని అన్నారు అన్న తర్వాత అతనికి హెచ్ఐవి పాజిటివ్ ఉంది ఉందేమో నీ వల్ల అతనికి అని చెప్పి డౌట్ తో నాకు కూడా టెస్ట్ చేసే అతనికి ఉంది అని చెప్పిండ్రు అయితే నాకు అతనికి కలిసిందే లేదు అసలుకి నేను అతను పెన్లు అయ్యి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే అయ్యింది అయినా అందులో అతను నా దగ్గర సరిగా ఉండకపోవడము నాతో మాట్లాడకపోవడము నన్ను దగ్గరికి రానియకపోవడం నన్ను పట్టించుకునేవాడే కాదు మేడం అసలుకి చెప్పాలంటే మేడం పరిస్థితి ఏం అర్థం అవుతలేదు అసలు ఏం తెలియకుండా చేసుకున్నాడు మ్యారేజ్ అసలుకి పెళ్లి నన్ను ఏం చెప్పలేదు అత్తయ్య వాళ్ళకి తెలిసి ఉంటావమ్మా వాళ్ళకి తెలిసే ఉంటది మేడం ఎందుకంటే అత్తయ్య ఎప్పుడు మా ఆయన కాలే నా వంట చేసేటప్పుడు నా వెనకాలే ఆయనకు భోజనం పెడతప్పుడు నా వెనకాలే ఆయనతోనే ఏం మాట్లాడినా నా వెనకాలే ఇట్లా బెడ్రూమ్ అయితే ఇట్లా కింద కూర్చొని చూసేవాళ్ళు ఏమంది ఏం చేస్తున్నారు ఏంది ఏం మాట్లాడుకుంటున్నారు నేను ఒకసారి రెండు సార్లు అట్లా గమనించి అడిగిన నా అత్తయ్యని ఎందుకు అత్తయ్య ఇక్కడ కూర్చున్నారు పడుకోలేదా అక్కడ బేట ఎవరో వచ్చిండ్రు కదా పలకరీయడానికి పోలేదా అని అడిగినాను అడిగితే ఆమె ఉండి మీకు కొత్త కాపురం కదా ఏం తెలియదు ఎట్లా ఉంటున్నారు చూసుకోవాలి చెప్పాలి కదా మళ్ళీ ఈ విషయం బాలేరు అంటే బేట వాళ్ళకు తెలుస్తుంది కదా తెలుస్తే ఇంటి పరువు పోతుంది కదా ఇంటి మర్యాద పోతుంది కదా సంబంధం ఉందమ్మా తెలిసింది కదా తెలిసిన తర్వాత నీ పరిస్థితి ఏంటి నువ్వేం చేయాలనుకున్నా అయితే నేను అతన్ని చూస్తూ చూస్తూ ఉండలేను కదమ్మా అతనితోనైనా అందుకని అత్తయ్యను అడిగితే అత్తయ్య రోజు నాతో గొడవ పడడం నాతో నా కావాలని పని చేయించడం నన్ను ఒక పని మనిషిలాగా ఇంకా నిమిషం ఊకుండకుండా బయట ఇంట్లో లోపల పైన దులుపు అది చెప్పలేదా విన్నాను మరి ఆయన టెస్ట్ చేసి హెచ్ఐవి పాజిటివ్ ఉంది అని అన్నారు మరి అత్తయ్యేమో నన్ను పని ఎక్కువ చేయిస్తుంది నన్ను తిడుతుంది కొడుతుంది సత బాగా సతాయిస్తుంది మేడం అసలు నాకేం నమ్మ పరిస్థితి ఇప్పుడు ఇంటికొద్దామంటే ఇంటి చుట్టుపక్కల అందరూ హేళన చేసేవాళ్ళే ఒక్కరు కూడా సానుభూతి చూసి ఇట్లా అయింది కదా దగ్గర తీసుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు మనకు చుట్టాలు లేరు నాన్న లేడు ఎవరు లేరు మరి ఇప్పుడు నేను ఈడే నోరు మూసుకొని ఇంట్లో ఉండాలా మరి ఎట్లా ఇంటికి రమ్మంటావా ఏం చేయాలని అమ్మని అడిగితే అమ్మ ఉండి అక్కడే ఉండు లాగా సర్దుకుంటది ఏదన్నా అవకాశం దొరుకుతుంది సర్దుకుంటది తొందరలోనూ మంచిగా అవుతది అది అసలు హెచ్ఐవి అంటే ఏంటో ఆమె చెప్పిన అర్థం కాని పరిస్థితి ఆమెదింగ అందుకని చెప్పలేదు ఇంకా చెప్పలేదు ఇంక ఏం చేయాలో నాకు కూడా అర్థం అవతలేదు అందుకే మీరు ఏమైనా సహాయం చేస్తారేమో అని ఇక్కడికి ఏం కావాలి అసలు చెప్పండి నాకు అతను విడాకులు కావాలమ్మా హెల్త్ బాగుండి అబ్బాయినా అది మామూలు డిసీజ్ కూడా కాదు కదా నాకు ఎందుకు ఇచ్చి పెళ్లి చేశారు అసలు నా జీవితం ఏం చేయదలుచుకున్నాను నువ్వు గట్టిగా అడిగావా మీ ఆయన్ని కానీ మీ అత్త గారి మామూలు ఇంకా ఇట్లా ఆలోచిస్తున్నారు ఏంటమ్మా చదువు నువ్వు టీచర్ జాబ్ చేసే ఇదంతా పది మందికి చెప్పే పిల్లవి నువ్వు ఇంకా ఇటువంటి వాళ్ళు ఉన్నారా అని ఆశ్చర్యం కూడా చాలా ఆశ్చర్యం నువ్వు ఇంత నిదానంగా మాట్లాడుతూ ఉంటే అంటే నీ తత్వం అది అయ్యి ఉండొచ్చు కానీ సమస్య అది కాదు కదా ఆయనతో మాట్లాడే మాట్లాడను ఏమంటాడా చెప్పలేదు ముందు ఆ తర్వాత నిదానంగా అడగంగా అడగంగా విసుగు వచ్చిందో ఏమా రిపోర్ట్ లో తెలిసింది కదా చెప్పేది ఏముంది అని అడిగితే ఏం చేసుకుంటావు చేసుకోపోయి పుట్టింటికి పోతావా ఏడికన్నా పోతావా ఏం చేసుకుంటావో చేసుకోపో పుట్టింటికి పోతావా పో ఇష్టం ఏమన్నా చేసుకో నాకైతే తెలియదు ఇంకా నాకైతే నేనైతే ఇట్లే ఉంటా ఇట్లే ఎందుకు చేసుకున్నాడంట ఎందుకు చేసుకున్నాడంటే ఆయన చేయడానికి ఒక ఆమె ఉండాలి కదా వాళ్ళ అమ్మకు సహాయంగా ఈయనకు సహాయంగా మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు చదువుకున్న అమ్మాయి కదా నేను అట్లా చేయాలని చేసుకోలేదమ్మా అయిపోయింది నువ్వేం నీ చేతిలో పని ఇప్పుడు నెక్స్ట్ తల్లిగారు చూసి నెక్స్ట్ నీ భవిష్యత్ ఏంటి విడాకులు ఇచ్చే నిలబడి జాబ్ చేయాలని నేను అనుకుంటున్నాను వెరీ గుడ్ మంచి డెసిషన్ ఇది మరి అతనితో ఒకసారి మాట్లాడాలి కదా నిజంగా అసలు అతను ఏమంటున్నాడు అనేది రిపోర్ట్స్ అన్ని కూడా తెప్పిస్తాను ఒకసారి మీరు చూతురు కానీ ఒకవేళ అదే కనుక నిజమైతే మరి ఇప్పుడు ఈ అమ్మాయికి మీరు ఎలాంటి సలహా చెప్తారు ఇక్కడ కలవడానికి కొంచెం కొన్ని అభ్యంతరకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎస్ ఆమెను మనం బయట వేయడానికే మనము ప్రయత్నించాలి దానికి లీగల్ గా ఏ విధంగా సపోర్ట్ చేయాలి అన్న దానికి మన దగ్గర ఒక పరిష్కారం ఉంది అయితే ముందు ఆ అబ్బాయితో మాట్లాడితే ఆ పరిష్కారం చాలా మటుకు సులువుగా అయ్యేటటువంటి అవకాశం ఆ అబ్బాయి చేతిలో ఉంది రైట్ అమ్మా మరొకసారి ఫోన్ చేయమందామా తప్పకుండా

మాకు అనుకున్నప్పుడు మరి పెళ్లి చేసుకున్నట్టు అంతగానం ఇంటికి వచ్చి మీ అమ్మ అంతగానం చేసి నేను కాబట్టి పెళ్లి చేసుకున్నా లేకపోతే ఇల్లు ఎవరు చేసుకుంటాడు ఆస్తి ఉందా అన్నం ఉందా ఏముందని పెళ్లి చేసుకుంటా అవి లేవు కాబట్టి చేసుకున్నావా ఇప్పుడు నువ్వు తెలవాలనుకున్నావా ఏమి మరి అయితే నన్ను విడాకులు ఇస్తాను వదిలేయం కదా నన్ను విడాకులు ఇవ్వడమే నేను కాబట్టి నేను పెళ్లి చేసుకున్నా నిన్ను ఇన్ని రోజులు మంచి విషయం ఒకసారి నేను వెంకటేశ్వరి అడ్వకేట్ ని మాట్లాడుతున్నాను నీతోని నువ్వు రాణితో మాట్లాడినటువంటి మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నువ్వు పచ్చి మోసం చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితం అంతా పాడు చేసావు నీకు ఈ హెచ్ఐవి జబ్బు ఉందని తెలిసా లేదా నీకు ముందే మరి తెలిసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు హెచ్ఐవి ఉన్నప్పుడు కాపురం చేయడానికి అవకాశాలు ఉండవని సంగతికి తెలియదా మరి తెలిసి ఎందుకు చేసుకున్నావు ఎందుకు చేసుకున్నావు అమ్మాయికి చెప్పారా మేడం ఏం టార్చర్ ఏం టార్చర్ టార్చర్ అంటే ఏంటి కొట్టడమే టార్చరా తిట్టడమే టార్చరా ఒక భార్యగా తనకు కూడా కొన్ని కోరికలు ఉంటాయి కదా ఆమె ముసలిది కాదు ఆమెకేం హెచ్ఐవి లేదు ఆ విషయంలో ముందు చెప్పాలి కదా నువ్వు చెప్పావా నువ్వు కానీ మీ అమ్మ గాని చెప్పారా నీకు హెచ్ఐవి ఉందని మరి చెప్పకుండా చేసుకోని దాన్ని ఏమంటారు ఏమంటారు చెప్పు నీ భాషలో నేను చట్టం దృష్టిలో ఏంటో చెప్తాను చీటింగ్ అంటారు కదా మరి చీటింగ్ చేసిన నువ్వు నిజానికి ఏ శిక్ష అనుభవిస్తా నేను తర్వాత చెప్తాను ఇప్పుడు ఒకటే సొల్యూషన్ నువ్వు ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి మాకు విడాకులు ఇప్పించండి అని అడుగుతుంది నీతో ఇప్పుడు ఇందాక నా ముందు మాట్లాడితే నేను ఇవ్వను నీ ఇష్టం ఉన్నది చేసుకొని నువ్వు సమాధానం చెప్తున్నావు మా వినో వినోరు బయటకు వెళ్ళినప్పుడు కింద పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు నీ పరువు పోలేదా నీకు హెచ్ఐవి ఉందని చెప్పినప్పుడు అంటే నీ నీ పరువు గురించి నీ పరువు గురించి ఆ అమ్మాయి జీవితాన్ని బలి చేస్తావా ఆ అమ్మాయి చెప్పినట్టుగా సైలెంట్ గా విడాకులుగా నివ్వకపోతే నీ పరువు ఇంతకంటే పోయే పరిస్థితిలోని మేము ఏం చేయాలో చేస్తాం విడాకులు ఇవ్వను సరే నువ్వేమి ఇవ్వక్కర్లేదు బక్కర్లేదు విడాకులు అన్నది నువ్వు ఇవ్వాల్సిన అవసరం లేదు నీ చేత విడాకులు ఎక్కడి నుంచి ఎలా తీసుకోవాలో మాకు తెలుసు నీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి ఈ మెడికల్ రిపోర్ట్స్ పెట్టి కోర్టులోని ఆమె విడాకులకి దాఖలు చేస్తే ప్రపంచ స్థాయిలో నీకు ఆమెకు విడాకులు వస్తుంది విడాకులు నీకు హెచ్ఐవి ఉంది కాబట్టి విడాకులు వచ్చిందని ప్రపంచం అందరికీ తెలుస్తుంది ఆ పని చేయమంటావా లేకపోతే నేను ఇంకొక దారి చెప్తాను నీ పరువు పోకుండా ఆమె బయటపడేటట్టు నువ్వు సేఫ్ గా ఉంటావు ఆమె సేఫ్ గా ఉంటది రెండోది కావాలా మొదటిది కావాలా ఏది కావాలి ఆ అమ్మాయిని చూసుకుంటున్నా వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ గా అయితే కూడా నేను అప్పులు కట్టి ఆ అమ్మాయిని వదులుకోవాలని కూడా అనుకోవట్లేదు ఫైనాన్షియల్ నువ్వేం చూసుకోక్కర్లేదు వాళ్ళమ్మ కూలీలో నాలో చేసుకొని ఆమె బతుకమ్మ అమ్మాయి ఏమో ఈ అమ్మాయి టీచర్ జాబ్ నాలుగు ట్యూషన్ లో చెప్పుకొని బతుకుతుంది నీతో పెళ్లి కానప్పుడు అంటే రెండు మూడు నెలల క్రితం మటు కూడా వాళ్ళ బ్రతక వాళ్ళు బ్రతికారు కనుక ఆ విషయం నువ్వేం ఆలోచించద్దు అది పక్కన పెట్టేసేయ్ ఇంకా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటా అంటే ఏం చూసుకోవడం మీ ఇంట్లో చేయడానికి పని మనిషికి ఉపయోగించుకోవడం బాగా చూసుకోవడమా అంతేగాని నీతో పెళ్లి చేసుకున్నందుకు ఒక వైవాహిక జీవితం ఒక సంసారం గడపడం బాగా చూసుకోవడమా నీకైతే అవకాశం లేదు ఇప్పుడు ఇప్పట్లో ఓకే హెచ్ఐవికి ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది బాగా అయ్యేటటువంటి అవకాశం ఉంది కానీ ఆ అమ్మాయి అంత అంతబడుకు నేను వెయిట్ చేయను నాకు విడాకులు కావాలి అని అంటున్నప్పుడు నువ్వు చెప్పే కారణం ఏంటంటే విడాకులు ఇవ్వకపోవడానికి కేవలం నా పరువు పోతుంది ఈ విషయం బయటకు వెళ్తే నా పరువు పోతుంది కాబట్టి నేను ఇవ్వను అంటున్నావు నీ పరువు పోకుండా ఆ అమ్మాయి బయట పడేటటువంటి ఒక సొల్యూషన్ చెప్తాను దాని ప్రకారం వెళ్తావా లేదా మేమేం నీ నీకు హెచ్ఐవి ఉంది అనే కారణంతో విడాకులు వేస్తే ప్రపంచ స్థాయిలో అందరికీ తెలుస్తుంది ఈ రెండిట్లో ఏది కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకో హెచ్ఐవి వచ్చినంత మాత్రాన్న వాళ్ళని ఏదో అంటరాని వాళ్ళుగా చూడడం అన్న తప్పు అన్నది మేము వీలైనంత మటుకు మేము సమాజము అలాగే మెడికల్ ఫీల్డ్ వాళ్ళు ప్రభుత్వము చాలా అవేర్నెస్ తీసుకొస్తున్నారు కానీ భార్య ఉండాలా వద్దా అనేటటువంటి ఒక పర్సనల్ ఇది ఆమె రైట్ అది ఆమె హక్కు కనుక అది నేను చెప్పినట్టు వినండి వింటే మీకు ప్రాబ్లం ఉండదు ఆమెకి ప్రాబ్లం ఉండదు మీరు తర్వాత క్యూర్ అయిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని క్యూర్ అయిన తర్వాత మళ్ళీ చక్కగా పెళ్లి చేసుకోండి అమ్మాయికి ఉన్న విషయం చెప్పి మంచిగా వేరే మ్యారేజ్ చేసుకొని సెటిల్ కండి ఇప్పుడు ఈ అమ్మాయి ఉండనని అంటుంది దానికి ఏం చేస్తుంది చెప్పండి ఆ అమ్మాయి అచ్చలు నేను చెప్పొచ్చు అమ్మ నువ్వు ఈ కారణం చూపించి విడాకులకు వెళ్ళు అని చెప్పొచ్చు తనని వదులుకోవాలనుకోవట్లేదు ఆ అమ్మాయి వదులుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ అమ్మాయికి ఈ కేసులో అవకాశం ఉంది నిజమే కొన్ని కేసుల్లోని నువ్వు వదులుకోవద్దు నేను వదులుకోవద్దు అని అనుకుంటే మేము కూడా చెప్తాం మా అమ్మాయి కౌన్సిలింగ్ చేసి ఆయన వదులుకోవాలనుకోవట్లేదు హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎప్పుడు తప్పు కాదండి నాకు ఈ ప్రాబ్లం ఉంది అని నువ్వు చెప్పి ఆమె దానికి అంగీకరించి ఆమె కూడా ఒప్పుకొని నిన్ను పెళ్లి చేసుకుంటే తప్పు కాదు మరి అదే అక్కడ అమ్మాయి ఎక్స్ప్రెస్ చేస్తున్న ప్రాబ్లం అదే చూసుకుంటున్నాను ప్రేమ అంటే పెళ్లిలోని వైవాహిక జీవితంలోని సంసారం చేయడం అంటే కూడా ఒక పార్ట్ ఒక అంతర్భాగం కోర్టుకు వెళితే ఆమెకి ఈ కారణం చూపించి కోర్టుకు వెళితే విడాకులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక నేనేం చెప్తున్నానంటే ఈ కారణంతో కోర్టుకు వెళ్ళి నీ పరువు తీసుకునే కంటే ఇద్దరు కలిసి మ్యూచువల్ కన్సెంట్ పరస్పర అంగీకారతం మా ఇద్దరికి పెళ్ళయింది కానీ మా ఇద్దరికి అసలు కంపాటిబిలిటీ లేదు మా ఇద్దరికి పడటం లేదు సఖ్యత కుదరటం లేదు కనుక మేము విడాకులు తీసుకుంటామని సింపుల్గా మీరు విడాకులకి వెళ్తే ఎవరి మాన విడాకులు తీసుకుంటారు ఎవరి మానాన్ని వాళ్ళ జీవితాన్ని జీవించవచ్చు చెప్పము మీరు మ్యూచువల్ కన్సెంట్ అంటే పరస్పర అంగీకారంతో ఇద్దరు కలిసి విడాకులకు అప్లై చేసుకుంటే ఈ కారణాన్ని చెప్పక్కర్లేదు ఇదే కరెక్ట్ సొల్యూషన్ టైం తీసుకో టైం తీసుకో అలాగే ఒక వైజ్ డెసిషన్ కూడా తీసుకో కొంచెం తెలివిగా ఆలోచించి సరైనటువంటి నిర్ణయం తీసుకో ఇద్దరికి కూడా ఇది నిజం చెప్పాలంటే విముక్తి అని చెప్పచ్చు ఓకేనా ఓకే మేడం ఓకే కాదమ్మా ఆ అమ్మాయి మాట్లాడినప్పుడు రూడ్నెస్ మీరు వెంటనే అడ్వకేట్ అనగానే చూసారా అతను అంటే ఇన్ని రోజులు ఎంత ఇబ్బంది పెడుతున్నాడు ఆ అమ్మాయిని ఆ పిల్ల మాట్లాడుతుంటేనే మనకు అర్థమైపోతుంది ఎంత లాగా ఉందంటే జీవితాన్ని బలి చేసుకొని ఇక్కడ ఆ అమ్మాయి దురదృష్టం ఏంటంటే తల్లి తప్ప ఎవరూ లేరండి మగ లేదు ఒంటరితనము తనము పేదరికము దానికి తోడు ఏదో ఒక అండ దొరికింది ఒక ఆధారం దొరికింది అనే ఆలోచనతోని పెళ్లికి ఒప్పుకుంది పెళ్లి చేసుకుంది ఏదో జీవితాన్ని గడపాలనుకుంది కానీ దురదృష్టము మళ్ళీ ఇక్కడ కూడా ఆమెను వేసి ఆ భర్త సంసారానికి పనికిరానటువంటి వ్యక్తి కావడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అమ్మ ఇప్పుడు అతను కనుక ఓకే చేసి మీరన్న మాటలకి ఆలోచించుకొని ముందుకొస్తే సరే సరే మరి లేని పక్షంలో రాణిని ఏం స్టెప్ వేయమంటారమ్మా అని అనక్కర్లేదండి అమ్మా చట్టంలోని రెండు ఉన్నాయి ఒకటి నల్లిటీ ఆఫ్ మ్యారేజ్ అంటే కొన్ని వివాహాలు రద్దు చేయబడతాయి కొన్ని వివాహాలు అసలు వివాహం అనేటటువంటి పరిధిలోకి రాదు కొన్ని వివాహాలు విడాకుల ద్వారా విచ్ఛిన్నం అవుతాయి ఈమె కేసు విడాకుల కింద రాదు ఈమె కేసు రద్దు చేయవలసినటువంటి పరిస్థితి బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ వన్ ఇయర్ అంటే ఈ ఒక ఒక సంవత్సరం లోపలే ఈమె వివాహము మోసంపూరితమైనటువంటి వివాహం అనేటటువంటి విషయం వెలుగులోకి వచ్చింది కాబట్టి మోసం చేశారు దట్టు ఈ సమస్యతోని ఉన్నాడు కాబట్టి ఈ వివాహం అసలు రద్దు చెయ్యాలి నల్ అండ్ వైడ్ అని డిక్లేర్ చెయ్యాలి అని సెక్షన్ ట్వెల్వ్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద ఈమె కేసు వేసుకుంటే సింపుల్ గా ఈమె వివాహమే రద్దు అయిపోతుంది అమ్మ ఇక్కడ ఒక చిన్న అనుమానం అమ్మ ఇప్పుడు తనకి భరణం వచ్చే అవకాశం ఉందా ఆ వస్తుంది భరణం వస్తుంది అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది కేసులోని ఈ కేసులోని ఏదైనా కానీ మ్యూచువల్ కన్సెంట్ అని అయితే మనము ఒక అడ్వైజ్ అయితే చేశాము కానీ ఆ మ్యూచువల్ కన్సర్ట్ ఇప్పుడు ఇమీడియట్ గా రాదు ఏ కేసు అయినా విడాకులు తీసుకోవాలంటే అది కంటెస్టెడ్ కేసు కానివ్వండి లేదా మ్యూచువల్ కన్సర్ట్ కానివ్వండి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వన్ ఇయర్ మాత్రమే వెళ్ళాలి ఓకే ఇక్కడ ఏమైంది పెళ్ళి అయింది రెండు నెలలే అయ్యింది రెండు నెలల లోపల ఒకవేళ వెళ్ళాలి కోర్టు అంటే దాన్ని సెక్షన్ ట్వెల్వ్ కింద వివాహాన్ని రద్దు చేయండి అంటే నల్ అండ్ వైడ్ అని వెళ్ళాలి ఆ గ్రౌండ్ ఏం చూపించాలి చీటింగ్ ఒకటి అయ్యింది ఈ అబ్బాయికి హెచ్ఐవి ఉంది అని చెప్పాలి అప్పుడేమైతుంది ఆ అబ్బాయి నా పరువు పోతుంది నా పరువు పోతుంది అంటున్నాడు కాబట్టి మనకు అసలు ఆ సెక్షన్ ట్వెల్వ్ పక్కన పెట్టేయాలి ఇప్పుడు సెక్షన్ ట్వెల్వ్ లోని మనం ఈ అమ్మాయికి మంచి గ్రౌండ్ ఈ అమ్మాయికి మంచి కేసు అది కూడా కొంత మీ మాటకి కన్విన్స్ కన్విన్స్ కదా అయినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే సెక్షన్ థర్టీన్ అంటారు దాన్ని మ్యూచువల్ కన్సెప్ట్ అది యూజువలీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వన్ ఇయర్ కానీ ఈ కేసులోని ఎక్సెప్షనల్ సర్కంస్టెన్సెస్ లోని వన్ ఇయర్ కంప్లీట్ కాకుండా కూడా మనం కోర్టుకి వెళ్ళొచ్చు అది వివాహాన్ని విడాకులు కావాలి అని అడగొచ్చు దాన్ని సెక్షన్ ఫోర్టీన్ కింద ఎక్సెప్షనల్ గ్రౌండ్స్ లోని పెటిషన్ వేయాలి మా కేసును కన్సిడర్ చెయ్యండి ఓకే వన్ ఇయర్ కాలేదు చట్ట ప్రకారము కానీ స్టిల్ మాకు కావాలి ఆ ఎక్సెప్షనల్ గ్రౌండ్ మనము ఈ ఈ ప్రాబ్లం ఉంది సంసారానికి హెచ్ఐవి ఉంది అనేటటువంటి ఒక ఎక్సెప్షనల్ గ్రౌండ్ తీసుకొని అప్పుడు ఈ అమ్మాయి మ్యూచువల్ కన్సెంట్ కి ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు అయితే అప్పుడు కూడా హెచ్ఐవి అన్నది వెలుగులోకి వస్తుంది కదా అని మీకు డౌట్ అవునమ్మా కానీ డిగ్రీలో రాదు థర్టీన్ బిలోని అంటే వీళ్ళకి వచ్చినటువంటి ఆర్డర్ లోని ఎందుకు విడిపోయారు అంటే హెచ్ఐవి గ్రౌండ్ అని రాదు ఇన్కంపాటబిలిటీ అని వస్తుంది ఈ సెక్షన్ ఫోర్టీన్ లో పర్మిషన్ కి మాత్రమే హెచ్ఐవి చూపిస్తాం అదే వెలుగులోకి రాదు కానీ కాంప్లికేటెడ్ కేసు లీగల్ గా కాంప్లికేటెడ్ బట్ ఈజీ సొల్యూషన్ ఇస్ దాట్ ఆ అబ్బాయి కానీ మ్యూచువల్ కన్సర్ట్ ఒప్పుకుంటే దో ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ లీగలీ ఇట్ కెన్ బి మేడ్ వెరీ సింపుల్ సింప్లిఫై చేయొచ్చు రైట్ అతను మ్యూచువల్ అండర్స్టాండింగ్ కు వస్తే చాలా సింపుల్ అని చెప్తున్నారు అవేంటమ్మా ఇది క్లియర్ గా ఉంది కదమ్మా హెచ్ఐవి క్లియర్ గా ఉంది అతను కూడా అడ్మిట్ చేశాడు అవునవును అతను కూడా అడ్మిట్ చేశాడు రిపోర్ట్స్ లో కూడా హెచ్ఐవి అని ఉంది క్లియర్ గా అయితే ఏంటంటే హెచ్ఐవి కి మధ్య మందు మా హెచ్ఐవి కూడా క్యూరబుల్ అంటున్నారు రైట్ మరి ఇప్పుడు రాణిని ఏం చేయమందాం రాణిని ఇప్పుడు ఒకటే సింపుల్ థింగ్ రాణి భయపడాల్సిన అవసరం లేదు అతను ఒప్పుకున్నాడా సింపుల్ గా మ్యూచువల్ కన్సర్ట్ లో వెళ్తారు ఒప్పుకున్న పక్షంలో సెక్షన్ ట్వెల్వ్ కింద అంటే థర్టీన్ బి కాస్తా సెక్షన్ ట్వెల్వ్ నల్లన్ అని వేసుకోవచ్చు పుట్టింటికి వెళ్ళిపోవటమే బెటర్ అంటారా అమ్మా అది శుభ్రంగా మీ ఇంటికి వెళ్ళిపో తర్వాత తను వచ్చిన దాన్ని బట్టి మేడంతో మళ్ళీ ఇంకొకసారి పర్సనల్ గా మాట్లాడి ఏం చేద్దాము తన ఎలా వస్తాడంటే ఎందుకంటే నువ్వు డివోర్స్ కి అడుగుతున్నావు కాబట్టి అంతే కదమ్మా అంతే అంతే ఈ కేసు ద్వారా మనము హెచ్ఐవి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ విడాకులు తీసుకోవాలి లేదా వాళ్ళ మ్యారేజ్ నల్ అండ్ వాయిడ్ అండ్ డిక్లేర్ చేయాలి అనేటువంటి మెసేజ్ నేను ఇవ్వదల్చుకోలేదు రైట్ ఎందుకంటే వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా చాలా దయతోని చూడాల్సినటువంటి పని ఇమోషనల్ గా మనం ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వడం వల్ల వాళ్ళు బాగుపడేటటువంటి అంటే ఆరోగ్య పరంగా బాగయ్యేటటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఈ రోజు ట్రీట్మెంట్ కూడా వచ్చింది అంటే మనం ఎందుకు అంటే అతనికి ఆల్రెడీ తెలుసు పాపం చీటింగ్ చీటింగ్ చేశాడు అతను చీట్ చేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో ఇంట్లో ఒక పని మనిషి లెక్కన ట్రీట్ చేస్తున్నాడు కాబట్టి ఆ సెక్షన్స్ అన్ని మనం మాట్లాడాలి షీ న్ విడాకులు కావాలి అంటున్నప్పుడు మనం కూడా ఏం చేయలేము చట్టం కూడా అండగా ఉండేటటువంటి అవకాశం కాబట్టి మనం చెప్పాం వాట్ పాసిబిలిటీస్ ఆర్ దేర్ మనం చెప్పాను తప్పితే అవునవును మనం విఆర్ నాట్ డ్రైవింగ్ హర్ టువర్డ్స్ డైవర్స్ అందుకనే ప్రీ మ్యారటల్ కౌన్సిలింగ్ అనేది చాలా అవసరం అనే విషయం ఇప్పుడు తెర మీదకి వస్తా ఉంది కదమ్మా ఇది వరకు రోజుల్లో అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసుకోవ్ ఏడు తరాలు చూసుకోకపోతే చూసుకోకపోయాం కనీసం ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేదన్నా కనుక్కుంటే ప్రీ మ్యారిటల్ పోస్ట్ మ్యారిటల్ అంటే ఆఖరికి ముప్పై నలభై ఏళ్ళు వైవాహిక జీవితం గడిపిన వాళ్ళకి కూడా ఈ రోజు కౌన్సిలింగ్ చేయాల్సిన పరిస్థితి కనీసం హెల్త్ కండిషన్స్ వరకైనా తెలుసుకోగలిగితే ఆ అవేర్నెస్ వస్తే బాగుంటుంది సరేనమ్మా నువ్వు నిదానంగా ఆలోచించుకుని నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి మేమైతే సపోర్ట్ చేస్తాం సరేనా ఓకే అమ్మా ధైర్యంగా ఉండు ఓకే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీకు కూడా ఓకే తల్లి ఓకే